చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోతుంది. నగరాలు, పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా యథేచ్ఛగా అక్రమాలే లేఅవుట్లు వెలుస్తూనే ఉన్నాయి. అక్రమాలను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఇందులో మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ అధికారులు భాగస్వాములవుతున్నారు. పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఆదాయానికి తూట్లు పొడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవటం లేదు. పల్నాడు జిల్లాలో అక్రమాల లేఅవుట్లపై సివీఆర్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ప్రభుత్వ అనుమతులు మాకు అక్కర్లేదు, మేము లేఅవుట్లు వేస్తాం, మాకు ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేస్తామంటున్నారు పల్నాడు జిల్లాలోని అక్రమార్కులు. అధికారులు మేనేజ్ చేస్తే మా జోలికి వచ్చేది ఎవరని ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెడతామని, కోట్ల రూపాయలు రెండు చేతులు సంపాదిస్తున్నాం అన్న చందంగా పల్నాడు జిల్లాలో సాగుతోంది. నగరపాలక పంచాయతీ, మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. అక్రమ లేఅవుట్లకు అడ్డాగా మారిన దాచేపల్లి నగర పంచాయతీ మండలంలోని పలు పంచాయతీ గ్రామాలున్నాయి. సాగు భూములను సైతం నివాస స్థలాలుగా మారుస్తుంటే సంబంధిత అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. భూములను తక్కువ రేటుకు కొని అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు వేస్తున్నారు, కోట్ల రూపాయలు గడిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కేటుగాళ్లకు అధికారులు వంతపాడుతున్నారు. లేఅవుట్లకు అనుమతులు లేవని తెలిసినా చర్యలు తీసుకోవటం లేదు. నిద్రమత్తులో మండల అధికారులు జోగుతున్నారు. లేఅవుట్లు వేస్తున్న వారికి అధికారుల మధ్య లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం అందుతోంది. ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నా అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. నేను దాచేపల్లి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి. దాచేపల్లిలో అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారు. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి. అధికారులు వాళ్ళపై తగు చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఆ లేఅవుట్లు కొనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఎప్పటికైనా దాన్ని స్పందించి వాళ్ళపై తగు చర్యలు తీసుకోవాలి. మునిగిపోయే పొలాలను సైతం లేఅవుట్లుగా మారుస్తున్నారు. నేను దాచేపల్లి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నగర పంచాయతీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మండల పరిధిలోని పలు గ్రామాల్లో సాగు భూములు సైతం లేఅవుట్లుగా మారుస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పల్లెల్లో కనీసం పంచాయతీ అనుమతులు కూడా లేకుండా తమ వ్యాపారాల కోసం ప్లాట్లుగా మారుస్తుంటే స్థానిక మండల రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరద వస్తే మునిగిపోయే ప్రాంతాల్లో కూడా లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ప్లాట్లను వేస్తున్నారు. లేఅవుట్లకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ వినియోగదారులను ముగ్గులోకి దింపుతున్నారు. సర్వే, ప్లాట్ నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు పూర్తిగా మోసపోతున్నారు. దాచేపల్లి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, దాచేపల్లి పట్టణంలో కావచ్చు, కొత్తగా అనేకమైన లేఅవుట్లు వెలుస్తూ ఉన్నాయి. అయితే
ఈ లేఅవుట్లు వీడు భూముల్లో కాకుండా పంట భూముల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లేఅవుట్ల కారణంగా పంట పండించుకునే రైతులు ఎక్కువ రేట్లకు వస్తుందనో వేరే రకంగానో డబ్బులు ఆశించి వారి పంట పొలాలను అమ్ముకొని రేపు పంటలు పండించుకోవడానికి దిక్కుస్తాల్సిన స్థితిలో ఉండి వారు వలస బాధ పట్టాల్సిన పరిస్థితుంది. మీరు లేఅవుట్లకి పర్మిషన్లు ఇవ్వండి, కానీ వాటికి అన్నీ కూడా సక్రమంగా పరిణామాలు పాటిస్తే కనుక ప్రమాణాలు మీరు ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వండి. అంతే తప్ప పంట పొలాలని నాశనం చేసుకొని రైతులు వలస బాధ పట్టే విధంగా మీరు మాత్రం ఈ అక్రమ లేఅవుట్లకి పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పేసి అధికారుల్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దాచేపల్లి మండలంలోని దాచేపల్లి మండల చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు మరియు ఎటువంటి పర్మిషన్ లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు దానికి సంబంధించిన లేఅవుట్లకు సంబంధించిన ఇతరేతర అధికారులు కూడా అన్యాయానికి పాల్పడుతూ లంచాలు తీసుకుంటూ లేఅవుట్లు ఇస్తున్నట్టు సమాచారం ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు కలెక్టర్లు స్పందించి లోకల్గా ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకొని లేఅవుట్లు ఏవైతే అక్రమ లేఅవుట్లు ఉన్నాయో అవన్నీ తీసేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దాచేపల్లి మండలంలోని దాచేపల్లి మండలం విచ్చలవిడిగా పుట్టగొడుగుల మొదలు పెట్టారు రియల్టర్స్. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు అనేది లేవు. ఇక అక్కడ ఉన్న మండల రెవెన్యూ అధికారి అట్లే ఇప్పుడు వెంకటేశ్వర నాయక్ గారు, ఆయన రోజుకి కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎన్ని గంటలు పనిచేయాలనే విషయం కూడా అతనికి తెలియని పరిస్థితికి ఉన్నారు. ఆయన ఉదయం 11 గంటలకు వస్తారు, సాయంత్రం వచ్చేసరికి 3 గంటలకు వెళ్ళిపోతారు. అది కూడా ఎందుకు వస్తారో తెలుసా? కేవలం ఆయన అక్రమ వసూళ్ళ కోసం. ఈ రియల్టర్స్ మనకి ఎంత డబ్బు వస్తుంది, మనం ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఇదే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారి. ఈ MRO గారు ఉండేదేమో వినుకొండా, ఆయన వర్క్ చేసేదేమో దాచేపల్లి మండలంలో. ఈయన రోజు పోవటం రావటం ఇదే జరుగుతుంది, కంటిన్యూగా ఇదే. ఇంకొకటి ఏంటంటే, విశేషం ఏంటంటే, ఈయన పోయే దారిలోనే అక్రమ లేఅవుట్లు ఎన్ని ఉన్నా కానీ ఈ పక్కనే ఆ పక్కనే ఉన్న నాగులేరు వాగు ఉంది, ఆ వాగు పక్కనే కూత వేటు దూరం అంటే ఈయన పోయే వెళ్ళే దారిలోనే అక్రమ లేఅవుట్లు ఒక చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, కానీ అందరికీ కనపడుతుంది, కానీ ఇక్కడ ఉన్న స్థానిక MRO మాత్రం అది కనపడదు. దాచేపల్లి మండలంలో టౌన్లో అక్రమ లేఅవుట్ల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అక్రమ లేఅవుట్లకి ఎలా MRO గారు కానీ ఈ లోకల్ పన్న మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎలా పర్మిషన్ ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళు ఎలా వేయగలుగుతున్నారు? ఒక లేఅవుట్ వేయాలంటే కనీసం పంట భూముల్లో ఇల్లు లేఅవుట్లు చేస్తున్నారు. పంట భూముల్ని నువ్వు పాడు చేసి నువ్వు లేఅవుట్లు చేస్తున్నారంటే మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? MRO గారు ఇచ్చారా? MRO తాలూకా ఎవరైనా ఇచ్చారా? అసలు MRO గారు లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చి చేస్తున్నారా? ఎవరు ఈ అధికారులు ఏం చేస్తున్నారు? మీరే తీసుకొని మీరే చేస్తున్నారు, అన్నీ మీరే జరుగుతున్నాయి. అక్రమ లేఅవుట్ల గురించి కనీసం పంట పొలాలు పండే భూముల్ని కనీసం కన్వర్షన్ లేకుండా మీ ఇష్టారాజ్యంగా పర్మిషన్ ఇచ్చేసి చేస్తున్నారు. దీనికి ఎవరు, దీనికి స్పందించేది ఎవరు? అధికారులే ఇలా లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇస్తే రియల్ ఎస్టేట్లు చేసే వ్యాపారాలు కనీసం స్పందన కూడా లేదు. MRO గారే కనీసం లంచాలు తీసుకొని చేయగలుగుతున్నారంటే మీ ఎవరు అడగాలి? దాచేపల్లి మండలంలో టౌన్లో దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లేఅవుట్లు, మోడల్ స్కూల్, ముత్యాలంపాడు రోడ్, కంట్రీవ్ బాటలో అక్రమ లేఅవుట్లు ఎక్కువగా ఉన్నాయి. ముత్యాలంపాడు రోడ్, ఉమామహేశ్వరి గుడి, మన్యంవారి గుంటలో కొత్త కొత్త లేఅవుట్లు వెలిశాయి. నడికుడి రైల్వే స్టేషన్ ఆపోజిట్ నడికుడి కోల్డ్ స్టోరేజ్, ఇందిరానగర్లో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని గామలపాడు గ్రామంలో అయితే 288/19 సర్వే నెంబర్లో 2 ఎకరాల్లో ప్లాట్లు వేశారు. సర్వే నెంబర్ 396లో 5.72 ఎకరాలను ప్లాట్లు వేశారు. సర్వే నెంబర్ 797లో 1 ఎకరం ప్లాట్లుగా మారిపోయింది. శ్రీనగర్ గ్రామంలో సర్వే నెంబర్ 72, 73, 74లో 1.2 ఎకరాలను నివాస స్థలాలుగా మార్చేశారు. కేసానుపల్లి గ్రామంలోని 333/2, 333/3, 336/1A, 336/2, 336/4A సర్వే నెంబర్లో సుమారు 3 ఎకరాలు 50 సెంట్లు అక్రమంగా లేఅవుట్లు వెలిశాయి. ఈ లేఅవుట్లకు ల్యాండ్ కన్వర్షన్ అనుమతులేమీ తీసుకోలేదు. దీంతో
ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి వినియోగదారులను మోసం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ సుజాత. ఏదైతే దాచేపల్లి నగరపాలక సంస్థ మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు వెలిచాయి. దీనికి సంబంధించిన ఎలాంటి అనుమతులు కూడా లేనట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. పూర్తి స్థాయిలో మండల దాచేపల్లి మండల పరిధిలో ఒక 8 లేఅవుట్లు అక్రమంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. అలానే మండల పరిధిలో 3 పంచాయతీల్లో కూడా లేఅవుట్లు అక్రమంగా నిర్మించడం జరిగింది. అయితే వీళ్ళకి ఈ ఏదైతే ల్యాండ్గా ఉన్నదాన్ని ఇళ్ల స్థలాలుగా మార్చడానికి కన్వర్షన్ జరగాలి. ల్యాండ్ కన్వర్షన్ జరగలేదని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. వీళ్ళంతా కూడా రాజకీయ నేపథ్యంలోనే రాజకీయ ఒత్తులతో అధికారులపై ఈ అన్ని లేఅవుట్లు నిర్మించినట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఈ అక్రమ లేఅవుట్లు వేసి వారు అమ్ముకుంటున్నప్పుడు కూడా ప్రభుత్వం అధికారులు పట్టించుకోబోవడం దారుణం. దీనివల్ల ప్రభుత్వంకి వచ్చే ఆదాయం కూడా గండి కొట్టినట్టు అయింది. అదే కొంతమంది అధికారులు ల్యాండ్ కన్వర్షన్ కి కొంతమంది అధికారులకు లక్షల రూపాయలు డబ్బులు మారినట్లు కూడా ఇక్కడ ప్రచారం జోరుగా సాగుతా ఉంది. ఇది మొత్తం మీద చూసుకున్నట్టే అక్రమ లేఅవుట్లు దాచేపల్లి నగర పంచాయతీ నగరపాలక సంస్థతో పాటు మండలంలోని 3 పంచాయతీల్లో యథేచ్ఛగా లేఅవుట్లు వేసి వ్యాపారస్తులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అయినప్పటికి కూడా అధికార యంత్రాంగం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో అక్కడ ప్రజలకు పలు అనుమానాలు దారితీస్తుంది. అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వీళ్ళు లంచాలకు పాల్పడుతున్నారని కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టే దాచేపల్లి నగరపాలక సంస్థతో పాటు మండలంలోని 3 గ్రామాల్లో ఈ అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్న ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం గండి పడినప్పటికి కూడా అధికారులు పట్టించుకోకపోవడం వారి వైఫల్యంగా చెప్పుకుంటున్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టే రాజకీయ ఒత్తిళ్లతో రాజకీయ నాయకుల అండదండలతో ఈ అక్రమ లేఅవుట్లు వెలిచాయని కూడా మనకి తెలుస్తున్న సమాచారం. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతా ఉన్నారు సుజాత. ఓకే రైట్, థ్యాంక్ యూ అనిల్.